ఆడబిడ్డ ఘోష భువన ఘోషలాగ ఎగిసింది దేశంలో పతి గుండెలు ఉప్పెనలను రేపింది మేధావులు నాయకులు కళాకారులే కాదు ప్రవహించే రక్తమున్న ప్రతి మనిషి ఇది ఇదిగో శాంతి కొరకు మేము సైతం అంటున్నారెదలు అది శాంతి వెంట సైన్యమూనె జనం కదులుతున్నది గాంధీ బుద్ధుని వారసులం కావాలంటున్నది హింసపైన శాంతికి తుది విజయం అంటున్నది ప్రజలేం కోరుకుంటున్నారు ఇప్పటికే నా అర్థమైందా ఈ దేశంలో ఎంపీలు ఎమ్మెల్యేలు పోలీసులు తీవ్రవాదులు నక్సలైట్లు రౌడీలు గూండాలు దుర్మార్గులు అంతా కలిపితే దేశ జనాభాలో కనీసం ఒకటో వంతు అంటే కోటి మంది కూడా ఉండరు అలాంటి వాళ్ళు 99 కోట్ల మంది జీవితాలని శాసించాలని అనుకోవటం న్యాయమేనా మేమంతా మీ దయా దాక్షిణ్యాల మీద ఎందుకు బతకాలి ప్రజలు చట్టబద్ధంగా ఎవరు బతుకులు వాళ్ళు బతకాలి అనుకుంటున్నారు శాంతియుతంగా బతకాలనుకుంటున్నారు మీలాంటి స్వార్థపరుల నాయకత్వం వాళ్ళకి అక్కర్లేదు ఎలాంటి హింసాకాండను వాళ్ళు కోరుకోవటం లేదు అందుకు ఈ రోజు ప్రజాస్పందనే ఉదాహరణ కేవలం 24 గంటల వ్యవధిలో ఇంతమంది సానుకూలంగా స్పందించి వచ్చారంటే మీ మీద మీ విధానాల మీద వాళ్ళకి ఎంత అసంతృప్తి ఉందో అర్థం చేసుకోండి ఇది కేవలం స్పందన మాత్రమే వాళ్ళు తలుచుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి బ్యాలెట్ పేరుతో మీరు బుల్లెట్ పేరుతో మీరు జనాన్ని వంచిస్తూనే వచ్చారు ఇప్పటికైనా మారడానికి ప్రయత్నించండి మీ బ్యాలెట్లు బుల్లెట్లు కాదు ప్రజలకు కావాల్సింది శాంతియుతంగా బతకడం మీకు చేతనైతే ఆ పని చేయండి లేదంటే ప్రజలకి ఈ సమాజానికి దూరంగా పొండి ఎక్కడికైనా సరే ఇంతమంది ప్రజలు ఇన్ని ఉపన్యాసాలు ఇస్తున్న మీ స్థానం ఏమిటో గమనించండి ఇంకా మీ మొండి వైఖరితో చరిత్రహీనులుగా మిగిలిపోకండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇకనైనా మారండి జై హింద్